మై ఛానల్ ఈ రోజు అయితే నేను మా హస్బెండ్ కొరి వెళ్తున్నామండి గుడికి చూడండి మేము వెళ్తున్నాం వీడియో తీస్తున్నాను చూడండి మీకు రోడ్ చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి ఇట్ సైడ్ ఇప్పుడైతే మేము వెళ్ళే దారి అయితే వచ్చేసి వైకుంఠ గ్రామం అండి ఇది కాలవడ్డ అంటారండి దీని అయితే కొత్తగా వైకుంఠ గ్రామం నిర్మించారండి ఇందులో ధామం వైకుంఠ ధామం నిర్మించారండి చూడండి చూపిస్తున్నాను ఇట్ సైడ్ అయితే ఇదిగోండి ఇదే అది చూడండి ఇక్కడ శివుడి బొమ్మ పెట్టారు ఎలాగుందో చూడండి మీరే ఇంకా వచ్చేసి ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించేది మున్నేరు చూపిస్తున్నానండి దసరా వస్తే బతుకమ్మలు అయితే ఇట్ సైడ్ ఇందులోనే వేస్తారండి అందరైతే చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్ ఎక్కువ లేవండి కొన్నే ఉన్నాయి వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మొత్తం చెట్లు వచ్చేసాయి కనిపిస్తుంది అనుకుంటా మీకు అండి మేము బెడ్జ్ మీద వెళ్తున్నాము మేమైతే కార్లో పోతున్నాం మేమిద్దరమే వెళ్తున్నామండి మా హస్బెండ్ నేను వెళ్తున్నాము పాపని బాబుని తీసుకువెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా స్కూల్కి వెళ్ళారు ఇప్పుడు మేము వెళ్ళే దారిలో అయితే అండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మారమ్మ తల్లి గుడి ఉందండి అక్కడ చాలా ఫేమస్ అయిన గుడి అండి అది చాలా శక్తివంతమైన దేవత అండి అక్కడ ఉండేది అయితే మాత్రం మీకు చూపిస్తానండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే అమ్మవారిని కూడా గుడి చూపిస్తా చూడండి ఇది వచ్చేసి కొరివి వెళ్ళే రూట్ అండి మేము టర్న్ అవుతున్నాము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి హనుమాన్ టెంపుల్ సైడ్ రోడ్ అయితే చాలా బాగుంటుందండి ట్రీస్ అట్ సైడ్ ఇట్ సైడ్ చాలా పెద్దగా ఉంటాయి చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే నాకైతే ఇలాంటి లొకేషన్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి నేనైతే మీరందరూ బాగా వీడియోస్ నాయి చూడాలని అయితే తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియోలు అయితే డైలీ ఒకటి అప్లోడ్ చేస్తాను మీరైతే తప్పకుండా చూడాలండి చూడండి ఇప్పుడైతే నేను ఇందాక చెప్పా కదా మారమ్మ తల్లి టెంపుల్ అని నేను చూపిస్తాను చూడండి చాలా శక్తివంతమైన దేవత అండి చూపిస్తాను ఇట్టయితే చూడండి దగ్గరలో ఉందండి ఇక్కడైతే ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయండి ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేస్తారండి ఇది చూడండి టెంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఫంక్షన్స్ బాగా చేస్తారండి ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ కారు పూజలు అయితే బాగా ఫేమస్ అండి ఇక్కడ వెహికల్స్ బాగా స్పెషల్గా చేస్తారండి పూజలు అయితే ఇది కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి వచ్చేసి తాళ్ళగూడెం అండి తాటి చెట్లు అయితే ఫుల్గా ఉంటాయండి ఇక్కడ కళ్ళు అయితే బాగా ఫేమస్గా అండి ఇక్కడ కళ్ళు తీస్తారు బాగా చెట్లు చూపిస్తాను చూడండి మీకు చూపిస్తాను చూడండి చెట్లు అయితే చూడండి ఇటు సైడ్ ఫ్లవర్ చెట్లు అయితే ఎంత బాగున్నాయి చూడండి అయితే వీడియో తీస్తున్నాను ఇటు సైడ్ మొత్తం అవి ఎక్కువగా ఉంటాయి చెట్లు చూపిస్తూ ఉండండి తాటి చెట్లు అయితే ఫుల్ అండి చూడండి చూపిస్తాను ఇది కొన్ని కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు అంటే మేము ఇప్పుడు కొరివికి దగ్గరలో ఉన్నాము ఇటు సైడ్ చూస్తే చాలా ఉన్నాయి చూడండి ఇంకా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు వస్తూ పోతూ ఉండే వాళ్ళు కూడా ఇక్కడ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసి ఇక్కడ కళ్ళు తీసుకుంటారనుకుంటండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు ట్రీస్ అయితే మీకైతే ఎలా కనిపిస్తుందో నాకైతే ఒక తోటలాగా కనిపిస్తుందండి చూడండి ఎంత బాగుందో అసలుకి ఇక్కడైతే చాలా బాగుందండి
అందుకనే నేను మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుందండి. కొంచెం దూరంలో ఉన్నామండి కొర్వికి అయితే మేము. ఇక్కడ చూడండి రాళ్ళతో కొండ పెట్టినట్టుగా ఎలా అనిపిస్తుందో. మేము గుడికి దగ్గరలో ఉన్నామండి. మైబాద్ జిల్లా కొర్వికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ రాళ్ళతో భలే కట్టేసినట్టుగా ఉంది చూడండి. చూడండి మామిడి తోట వచ్చింది. ఇదే దారిలో వెళ్తున్నాం కదండి మేము. ఈ రూట్లో అయితే మామిడి తోటలు ఉన్నాయి, చూపిస్తా చూడండి. సైడ్ అయితే బాగుందండి చాలా. వాతావరణం కూడా ఈరోజు చాలా చల్లగా ఉందండి. ఎండగా అయితే లేదు, వర్షం పడుతుంది కదా మార్నింగ్ నుంచి ఈరోజు, అందుకనే ఇంత కూల్గా ఉంది. ఇక్కడ చూడండి పెద్ద హనుమంతు టెంపుల్ అండి. హనుమంతు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో, కనిపించింది అనుకుంటా. ఇదొక విలేజ్ అండి చూడండి. ఓపెన్ ప్లేస్ చాలా ఉందని ఇక్కడ మేకలు కాస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, అన్ని లైన్ టెంపుల్ ఉంది చూడండి. మీకు చూపిస్తున్నాను ఏం టెంపుల్ అంటే హనుమాన్ టెంపుల్ అండి. ఇది కూడా ఊరికి ఒక టెంపుల్ ఉందండి. ఇటు సైడ్ అయితే బాగుందండి చూడండి. నేనైతే మీకోసం అయితే చాలా కష్టపడి అయితే వీడియోస్ తీస్తున్నానండి. ఎక్కడికి వెళ్ళిన కాడ నుంచి లొకేషన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ముందు ముందు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానని అయితే అంటున్నాను. తప్పకుండా అయితే మీరు డైలీ రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి, మీరైతే చూడాలి. కొర్వి అయితే ఎంటర్ అయ్యామండి మేము. వచ్చేసామండి మేము కొర్వికి. గుడి దగ్గరలో ఉన్నాము, గుడి చూపిస్తాను చూడండి. అంటే గుడికి బయట కూడా కొత్త కడుతున్నారండి, కొంచెం కొంచెం కనిపిస్తుంది. వెళ్తున్నాం కదా ఇప్పుడు చూపిస్తాను. కనిపిస్తుందండి బయట కొత్త కడుతున్నారు గోపురం ఒకటి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదండి గుడికి అయితే. ఫస్ట్ టైం అండి మా హస్బెండ్ నన్ను తీసుకొస్తున్నారు. ఇప్పుడైతే కనిపిస్తుంది కదా మీకు బయట ఎలా ఉందో చూడండి. నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మిగతాది అయితే. ఇప్పటి వరకు అయితే మేము టెంపుల్ ముందుకు వచ్చేసామండి. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. కొబ్బరికాయలు ఇంకా బొమ్మలు చాలా బ్యాంగిల్స్ చాలా అమ్ముతున్నారు కదా అండి. చూడండి గోపురం చూపిస్తుందని చూడండి. ఇప్పుడు దిగుతామండి మేము కార్లో ఉన్నాం ప్రజెంట్గా అయితే. లోపల కనిపిస్తుంది ఇంకొక గోపురం ఉందండి. మేము దిగుతున్నాం కార్ అయితే. దిగిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తానండి. నేను మా హస్బెండ్ అయితే కార్ దిగితే టెంపుల్ లోపలికి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత అయితే మిగతా వీడియో చేస్తాను, చేసి అయితే చూపిస్తానండి. కార్ దిగారు, నేను దిగి వచ్చేసాను. వస్తున్నారు చూడండి, మా హస్బెండ్ కార్కి లాక్ వేసేసి వస్తున్నారు. వచ్చేసి కొత్త కడుతున్నారండి గోపురం అయితేను. అయితే మేము స్వామివారిని దర్శించుకున్నామండి చూడండి. మన వారు నేను వచ్చేసి స్వామివారిని కూడా చూపిస్తాను, గుడి మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి గర్భగుడి అండి. ఇది వీరభద్ర స్వామి. ఇక్కడ కూర్చునే ప్లేస్ అండి ఇదంతా కూడా. ఇటు సైడ్ ఇక్కడ కూర్చొని ఉంటున్నారు. లోపలండి ఇది మొత్తం మీకు చూపించేది లోపల చూపిస్తున్నాను చూడండి. భద్రకాళి అమ్మవారి టెంపుల్ అండి, పక్కనే ఉంటుంది. టెంపుల్ అయితే లోపల వీడియో తీయలేదండి నేను. అక్కడైతే బాగా జనాలు ఉన్నారని అయితే నేను తీయలేదు, బయట తీస్తున్నాను చూడండి. దానికైతే వచ్చాము, స్వామివారిని దర్శించుకున్నాము, చూసాము, వెళ్తున్నామండి. ఇంకా మేము బయలుదేరాము, మా ఇంటికి అయితే వెళ్తున్నాము.
ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో అటు సైడ్ ఇటు సైడ్ ఎంత బాగా వచ్చాయో చూడండి. ఫ్లవర్స్ అయితే రెడ్ కలర్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఆకుల కంటే పూలే ఎక్కువ కనిపిస్తున్నాయండి. నేనైతే మీకు చూపించడానికి వీడియో తీస్తున్నా. రోడ్డు కూడా చూడండి ఎంత బాగుందో. పిల్లలు కూడా వచ్చుంటే బాగుండేదండి, కాకపోతే స్కూల్ ఉన్నాయి కదా అందుకే స్కూల్కి వెళ్ళిపోయారు. మేము ఇద్దరమే వచ్చాము.